అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఇది ఎలా తయారైంది, ఇది ఎప్పుడు తయారైంది? ఫస్ట్ వచ్చిన క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అయినా, దీన్ని ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, అది ఫస్ట్ వాడకంలో ఎప్పుడు వచ్చింది, అసలు బిట్కాయిన్ అనేది ఎందుకు బాగా ఫేమస్ అయింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ముందు అసలు మనం బిట్కాయిన్ అంటే ఏంటో చూద్దాం. బిట్కాయిన్ని మనం క్రిప్టో కరెన్సీ అనొచ్చు, లేదా మనం దాన్ని పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అనొచ్చు అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీకి నార్మల్ కరెన్సీకి డిఫరెన్స్ చూద్దాం. క్రిప్టో కరెన్సీ కనుక క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం నార్మల్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ కరెన్సీ కనుక చూసుకున్నట్టయితే మనం దాన్ని 500 నోట్ కానీ, 2000 నోట్ కానీ, 100 రూపీస్ నోట్ కానీ చూసుకున్నట్టయితే మనం దాన్ని ఒక టచ్ చేయొచ్చు, దాన్ని మనం ఫీల్ అవుతాం. అంటే మనం దాన్ని ఫిజికల్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట, అది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, మనం దాన్ని చూడగలం అనమాట. ఇప్పుడు కనుక క్రిప్టో కరెన్సీ కనుక చూసుకున్నట్టయితే దానికి ఒక రూపం అనేది ఏమి ఉండదు, దానికి ఒక ఫిజికల్ ఫామ్ ఉండదు, దాన్ని మనం చూడలేం, టచ్ చేయలేం. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఈ క్రిప్టో కరెన్సీకి నార్మల్ కరెన్సీకి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది. ఇప్పుడు మనం ఈ బిట్కాయిన్ ఎందుకు ఎంత ఫేమస్ అయిందో చూద్దాం. ముందు బిట్కాయిన్ ఎందుకు ఎంత ఫేమస్ అవడానికి ముందు ఏంటంటే జనరల్ కరెన్సీ గురించి చూద్దాం. ఇప్పుడు మామూలు కరెన్సీ కనుక చూసుకున్నట్టయితే ఆర్బీఐకి కానీ గవర్నమెంట్కి కానీ దీని మీద అథారిటీ ఉంటుంది అనమాట. వాళ్ళు కరెన్సీ మార్చేయాలంటే మార్చేయచ్చు, కరెన్సీ బ్యాన్ చేసేయాలంటే చేసేయచ్చు, అంతా పిలక మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళని అడ్డు అదుపు ఏమి ఉండదు, వాళ్ళని ఎవరు ఆపలేరు అనమాట. ఇంకా వాళ్ళు ఏది కావాలో చేయొచ్చు, వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆథరైజేషన్ కానీ ఒక బ్యాంక్ ఆథరైజేషన్ కానీ ఏముండదు అనమాట. ఇంకా అది ఓపెన్ సోర్స్ అనమాట, అది కాకపోతే చాలా ఎన్క్రిప్టెడ్ అనమాట. ఇందులో ఇంకో ప్లస్ ఏంటంటే సెండర్ ఎవరు రిసీవర్ ఎవరు తెలుసుకోవడం ఇంపాసిబుల్, మ్యాక్సిమం 90% ఇంపాసిబుల్, అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఒకవేళ ఏ దేశమైనా ఒకవేళ బ్యాన్ చేసినప్పటికీ కూడా ఆ బిట్కాయిన్స్ ట్రాన్సాక్షన్ అనేది చేసేయచ్చు మనం ఈజీగానే, దీనివల్ల మనం దొరికిపోతామేమో అన్న భయం అనేది ఎక్కువ ఉండదు అనమాట. అందుకే మ్యాక్సిమం హ్యాకర్స్ కానీ ఎవరైనా బ్లాక్మెయిల్ చేసేటప్పుడు, పెద్ద పెద్ద బ్లాక్మెయిల్ చేసేటప్పుడు ఏంటంటే బిట్కాయిన్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయమంటారు, జనరల్ మనీ వద్దంటారు. ఎందుకంటే ఏంటంటే చాలా ఎన్క్రిప్టెడ్ అనమాట అది, వెంటనే ఏ దాన్ని ఒకవేళ రిసీవర్ అయితే రిసీవర్ ఓనర్ ఎవరు, సెండర్ అకౌంట్ ఓనర్ ఎవరు అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకే బిట్కాయిన్ అనేది ఎంత ఫేమస్ అయ్యింది. ఈ క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు డౌట్ రావచ్చు మీకు, అరే డిజిటల్ ఫామ్లో ఉంటే ఎక్కడ దాచి పెట్టుకుంటాం రే మనీ అని. ఇదంతా ఒక డిజిటల్ వ్యాలెట్లో అని స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి రూపం అనేది ఏమి ఉండదు, కాకపోతే దీన్ని మనం నార్మల్ జనరల్ క్యాష్ ఉంటుంది కదా, దానికి మనం ఆల్టర్నేట్గా వాడచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర మనీ లేదు, మన ఫ్రెండ్కి అయినా మన దగ్గర 2 బిట్కాయిన్స్ ఉన్నాయి, అవతల వ్యక్తి దగ్గర కూడా బిట్కాయిన్ వ్యాలెట్ ఉందన్నమాట. ఇప్పుడు అవతల ఫ్రెండ్కి ఒక 5 లక్ష రూపీస్ అవసరం వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు మన దగ్గర 2 బిట్కాయిన్స్లో 1 బిట్కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అవతల వ్యక్తి దగ్గర వ్యాలెట్ ఉంటే అనమాట. ఇది ఈ బిట్కాయిన్ అనేది మనీకి ఆల్టర్నేటివ్గా వాడచ్చు మనం. దీన్ని మళ్ళీ మనం మనీ జనరల్ మనీ కింద వాడి మనం ఒక ఏమైనా షాపింగ్ కానీ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇలా మనం ఈ బిట్కాయిన్ అనేది ఒక వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. కానీ మనం దాన్ని చూడలేము, తాకలేము, మన వ్యాలెట్లో ఇంత అమౌంట్ ఉంది అని మనకి కనిపిస్తుంది ఆ నెంబర్, కానీ ఆ నెంబర్ మనం బయటికి తీయలేమన్నమాట. ఇప్పుడు ఏటీఎం మిషన్ ఉంది, ఆ ఏటీఎం మిషన్లో మన నెంబర్ కనిపిస్తుంది, కానీ మనం దాన్ని బయటికి తీయచ్చు అమౌంట్ని. కానీ బిట్కాయిన్ ఏంటంటే వ్యాలెట్లో ఎంత ఉంది, నీ దగ్గర ఒక 2 బిట్కాయిన్లు ఉన్నాయి, 3 బిట్కాయిన్స్ ఉన్నాయి అని చెప్తుంది అంతే. దాన్ని మనం బయటికి తీసేసి లాగేద్దామని ఫోన్లోంచి లాగేయాలంటే లాగలేమన్నమాట దాన్ని. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఎప్పుడు పుట్టిందో చూద్దాం. ఫస్ట్ క్రిప్టో కరెన్సీ తయారైంది కూడా బిట్కాయిన్ అనమాట. ఇప్పుడైతే ఎథీరియం, లైట్ కాయిన్, డోగీ కాయిన్ చాలా వచ్చేసినాయి. ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అల్గోరిథం తయారైంది మాత్రం 2008లో, ఫస్ట్ వాడకంలోకి వచ్చింది మాత్రం 2009లో అనమాట. దీన్ని తయారు చేసింది సతోషి నాకామోటో అనే ఒక జపనీస్ అనమాట, జపనీస్ వ్యక్తి. అతను ఒక మంచి కంప్యూటర్ ఎక్స్పర్ట్ అని చెప్తారు. అతను ఎవరో చూడలేదు ఇప్పటి వరకు అనమాట, అతని గురించి డీటెయిల్స్ కానీ ఎవరికి ఏమీ తెలియదు, అతను ఒక ఇన్విజిబుల్ అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ క్రిప్టో కరెన్సీ తయారు చేసినప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన రూపీసే చూసుకుందాం. ఇప్పుడు మన రూపీస్కి ఏంటంటే సబ్ బ్రాంచ్ లాగా పైసాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ బిట్కాయిన్స్ కూడా సబ్ బ్రాంచెస్ లాగా సతోషీస్ ఉంటాయి అనమాట. ఈ సతోషీస్ అని సతోషి నాకామోటో పేరు మీదుగా ఈ సతోషీస్ అని పేరు పెట్టారనమాట. ఇప్పుడు 100 పైసా ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. ఇలాగే ఏంటంటే 1 బిట్కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 లాక్ సతోషీస్ కలిపితే ఒక బిట్కాయిన్ అనమాట. బిట్కాయిన్ వచ్చేసి ఒక అల్గోరిథమే డిజైన్ చేయబడింది అనమాట. ఈ అల్గోరిథం వచ్చేసి SHA-256 అనే అల్గోరిథమే డిజైన్ చేశారు. ఈ అల్గోరిథం మీద ఏంటంటే ఈ అల్గోరిథం ప్రకారం వచ్చేసి ఏంటంటే 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే జనరేట్ చేయగలం. ఇప్పుడు 21 మిలియన్ బిట్కాయిన్స్ అంటే ఏంటంటే 2 crore 10 lakh bitcoins అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అన్ని బిట్కాయిన్స్ అమల్లో వచ్చేసి అన్ని బిట్కాయిన్స్ చాలా మందిలో ఉన్నాయంటే ఎందుకు కాదని చెప్పచ్చు. ఎందుకంటే ఏంటంటే
ఇప్పుడు ఆ బిట్కాయిన్స్ అన్ని అన్లాక్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బిట్కాయిన్స్ మన ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చాలా మందిలో ఉన్నాయి. ఏంటంటే ఎంతంటే 1,80,40,150 బిట్కాయిన్స్ అనేవి చాలా మందిలో ఉన్నాయి అన్నమాట. ఈ మైన్ ఈ చాలా మందిలో ఇన్ని కేవలం 2 crore 10 lakhs ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ మన కరెన్సీ తీసుకుందాం. ఇప్పుడు మన కరెన్సీలు ఏంటంటే నోట్లు లిమిటెడ్ గా తయారు చేస్తారు, ఈ యొక్క సీరియల్ ఆర్డర్లో లిమిటెడ్ గా తయారు చేస్తారు. ఇప్పుడు అదే సీరియల్ ఆర్డర్ తీసేసి అన్లిమిటెడ్ నెంబర్స్, ఇంకా ప్రింటింగ్ మిషన్ ఎంతవరకు ప్రింట్ చేయగలిగితే అన్ని అన్ని నోట్లు ప్రింట్ చేసేస్తే ఏమవుద్ది, దాని కరెన్సీకి ఉన్న వాల్యూ అనేది తగ్గిపోద్ది అనమాట, ఇంకా కరెన్సీకి వాల్యూ ఉండదు అనమాట. అందుకే ఏం చేస్తారంటే ఒక లిమిట్లో డిజైన్ చేసి వాటిని చలామణి అయ్యేలా చూస్తారు, ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకుంటారు ఒకరి మీద నుంచి ఒకరు. ఇప్పుడు అదే ఫార్ములా బిట్కాయిన్ మీద కూడా వాడారనమాట. బిట్కాయిన్ ఏంటంటే ఒక లిమిటెడ్గా ఉన్నాయనుకుందాం, వాటిని అన్లాక్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే అన్లాక్ చేసిన వాళ్ళు వీటికి చలామణి అవుతుంటాయి అనమాట, అవే చలామణి అవుతుంటాయి. ఒకవేళ అన్లిమిటెడ్ ఉన్నాయనుకుందాం, వాటి వాల్యూ అనేది పడిపోద్ది అనమాట. ఒకవేళ తక్కువ అమౌంట్ ఉందనుకుందాం, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటే వాల్యూ పెరుగుద్ది అనమాట. అందుకని బిట్కాయిన్స్ అనేవి లిమిటెడ్ నెంబర్గా డిజైన్ చేశారు. ఇప్పుడు బిట్కాయిన్ మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు అసలు బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళని బిట్కాయిన్ మైనర్స్ అంటారు. జనరల్ మనీ కనుక చూసుకున్నట్లయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రింట్ చేస్తుంది అనమాట ప్రింటింగ్ మిషన్స్ ద్వారా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అరే భయ్ ఇది ప్రింట్ అయితే చేస్తుంది, మరి డిజిటల్ క్రిప్టో కరెన్సీని ఎలా ప్రింట్ చేస్తారా అని. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. క్రిప్టో కరెన్సీని మనం ప్రింట్ చేయలేం, ఎందుకంటే దానికి ఒక రూపం ఉండదు, ఏముండదు. కానీ మనం దాన్ని జనరేట్ చేయాలన్నమాట, జనరేట్ చేస్తూ ఉండాలి. ఈ జనరేట్ ఎలా అవుద్ది అంటే, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారనుకుందాం, ఒకరి దగ్గర 2 bitcoins ఉన్నాయి, ఒకరికి అవసరం ఉంది. ఒక 2 bitcoins నుంచి 1 bitcoin అనేది ఇంకో ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారు. వాటి ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏంటంటే ఈ యొక్క బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఈ బ్లాక్స్ అనేవి సాల్వ్ చేస్తారనమాట. ఈ సాల్వ్ చేసే వాళ్ళనే మనం మైనర్స్ అంటాం. ఈ సాల్వ్ చేసేదంతా ఒక మామూలుగా నార్మల్ వర్డ్స్లో అనేది ఉంటుంది అనమాట. ఇదంతా ఒక హ్యాషింగ్ ప్రాసెస్, హ్యాషింగ్ అల్గోరిథంలో ఉంటుంది అనమాట. వాటిని మనం క్రిప్టో కరెన్సీని ఇచ్చేస్తున్నాం కాబట్టి వాటిని మనం క్రిప్టో హ్యాషింగ్ అంటాం అనమాట. ఈ క్రిప్టో హ్యాషింగ్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే వీటికి మనకు సపరేట్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటికి మనం డైరెక్ట్గా అనేవి ఇచ్చేయలేం, వాటికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటే సరిపోదు, మనకి సపరేట్ హార్డ్వేర్ కావాలన్నమాట. మన దగ్గర ఉన్న కంప్యూటర్తో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆవేశపడిపోకండి, డిజైన్ చేసేద్దాం, ఇప్పుడు బిట్కాయిన్ మైన్ చేసేద్దాం అవ్వదన్నమాట. వాటికి చాలా హై ప్రాసెసింగ్ జీపీయూస్ కావాలి, హై ప్రాసెసింగ్ సిపియూస్ కావాలి, చాలా ఒక పవర్ఫుల్ కంప్యూటర్స్ అనేవి కావాలి. హై ఎండ్ ఆఫ్ జీపీయూస్, హై ఎండ్ ఆఫ్ సిపియూస్ కావాలి, చాలా లాట్ ఆఫ్ ఇంటర్నెట్ కావాలన్నమాట. వాళ్ళ మ్యాక్సిమం చాలా ఖర్చు అయిపోద్ది అనమాట ఆ ఇంటర్నెట్ బిల్లు, ఆ పవర్ బిల్లుకే మొత్తం సగం ఫ్యూజులు పగిలిపోతాయి వెళ్ళకనమాట. అంత కరెంట్ బిల్లు, అంత ఇంటర్నెట్ బిల్లు ఖర్చు అనేది ఉంటుంది అనమాట. అంత కష్టం అనమాట ఈ క్రిప్టో కరెన్సీ అనేది మైన్ చేయడం అనేది. ఇప్పుడు మనం ఈ బిట్కాయిన్ మైనర్స్కి మనీ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు బ్లాక్స్ సాల్వ్ చేసిన బిట్కాయిన్స్ అయితే ఎలాగైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి రివార్డ్ లాగా అనమాట. ఆ బిట్కాయిన్స్ సాల్వ్ చేసిన బిట్కాయిన్స్ అన్ని ఇలా సొంతం అయిపోతాయి అనమాట. ఫస్ట్ బ్లాక్ సాల్వ్ చేసింది వచ్చింది మాత్రం సతోషి నాకమోటే. ఫస్ట్ బ్లాక్ సాల్వ్ చేసినప్పుడు అతనికి 50 bitcoins అనేవి వదిలేడు అనమాట. వాటి ద్వారానే ఈ బ్లాక్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎంత సాల్వ్ చేసినప్పటికీ కానీ ఈ సాల్వ్ చేసిన తర్వాత, ఈ సాల్వ్ చేసినప్పుడు అయ్యే ప్రాసెసింగ్కి, జీపీయూ ఖర్చుకి, ఇంటర్నెట్ ఖర్చుకి మాత్రం చాలా ఖర్చు అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ బిట్కాయిన్ అనేది ఇండియాలో వాడచ్చా వాడకూడదా అనేది చూద్దాం. ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే కుదరదని చెప్పచ్చు ఇండియాలో, ఎందుకంటే ఇండియాలో బ్యాన్ అనేది విధించారు ఇండియన్ గవర్నమెంట్ బిట్కాయిన్ మీద. అప్పుడు బిట్కాయిన్ అనేది ఏంటంటే 13 lakhs 14 lakhs దాకా పెరిగింది, 12 lakhs అలా దాకా పెరిగినప్పటికీ అప్పుడు కరెక్ట్గా ఆ పెరుగుతున్న టైంలో ఇండియా గవర్నమెంట్ ఏంటంటే బ్యాన్ విధించింది దీని మీద. కానీ పూర్తిగా బ్యాన్ విధించాల, పార్షియల్ బ్యాన్ అనమాట. ట్రాన్సాక్షన్స్ అనేవి బ్యాన్ చేసినాయి, అంటే మనం ఇప్పటికీ మనం బిట్కాయిన్స్ అనేవి ట్రాన్సాక్షన్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పచ్చు. ఇది ఇల్లీగల్ కాదు. ఏంటంటే బిట్కాయిన్లో బిట్కాయిన్ బ్యాంకింగ్ అనేది చేయకూడదు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్లో మామూలుగా జనరల్ మనీకి ఆల్టర్నేట్గా వాడటానికంటే ఇది కుదరదని చెప్పాలి. ఎందుకంటే బిట్కాయిన్ అనేది ఇప్పుడు మొత్తం పర్మనెంట్గా బ్యాన్ చేసింది అన్నట్టుగా దృష్టిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళిపోయింది అనమాట. దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే జనం బాగా భయపడతారు ఇప్పుడు. అందుకంటే ఏంటంటే ఇప్పుడు బిట్కాయిన్కి వాల్యూ అనేది బాగా పడిపోయింది అనమాట. ఇండియాలో బిట్కాయిన్ బ్యాన్ చేసిన తర్వాత ఏంటంటే దీనికి వాల్యూ పడిపోయింది. బిట్కాయిన్ వాల్యూ అనేది మామూలుగా ఒక దేశం యొక్క యూసేజ్ బట్టి ఉంటుంది అనమాట. మామూలుగా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసి ఎక్కువ డిమాండ్ ఉంటే దాని వాల్యూ పెరుగుద్ది. మామూలు షాపింగ్ మాల్లో ఈ మనీకి ఆల్టర్నేట్గా ఈ క్రిప్టో కరెన్సీ వాడినా సరే దీని ఇదన్నీ పెరుగుద్ది అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని ఇల్లీగల్ చేయకుండా లీగల్గా ఉంచినా సరే ఈ బిట్కాయిన్స్ అనేవి ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట.
సేమ్ ఇదే ఫార్ములా మీద ఇథీరియం, డోగి కాయిన్, మొనేరో, లైట్ కాయిన్ అనేవి ఇంకా చాలా క్రిప్టో కరెన్సీస్ ఈ మధ్య వచ్చినాయి అనమాట వాడుకంలోకి. కాకపోతే మెయిన్ మాత్రం ఇప్పటికీ బిట్కాయిన్ అనమాట హైయెస్ట్ అనేది ఇది. కాకపోతే ఇప్పుడు బిట్కాయిన్ అనేది వాల్యూ అనేది బాగా తక్కువ ఉంది. ఇప్పుడు 5,23,000 ఎంతో ఉంది ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్ అయితే. ఇది బిట్కాయిన్ గురించి ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అయితే క్రిప్టో కరెన్సీ గురించి. ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ సాయి కిరణ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.